ఈ నెల 14వ తేదీన బాజీబాబా దర్గా దగ్గర ఒక బైక్ దొంగతనం జరిగింది. దానికి సంబంధించి కేసు కట్టుకొని ఎంక్వైరీ చేస్తూ ఎవరు దొంగతనం చేశారని చెప్పేసి మా క్రైమ్ టీమ్ లీడర్ అయిపోయింది ఇన్ఛార్జ్ శ్రీను, శ్యాము, మిగతా మా టీం అందరూ కలిపి ఇన్ఫర్మేషన్ చూస్తామంటే మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు మా గెడ్డపాట రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ చిల్ల తుంపల్లో కొన్ని వెహికల్స్ పెట్టుకొని ఉన్నారు. అక్కడ ఒక కుర్రోడు ఉన్నాడు, షిక్కర్ రెడీ ఉన్నాడు అని చెప్పి సమాచారం రావటం, మేము అక్కడికి వెళ్ళటం, అతన్ని చేజ్ చేసి పట్టుకున్న తర్వాత అతను విచారిస్తే అతని పేరు మహమ్మద్ ఇస్మాయిల్. అతను వాస్తవంగా తెలంగాణ స్టేట్ అయితే కొంతకాలంగా విజయవాడ వచ్చి ఉంటా ఉన్నాడు. ఇతన్ని సుమారు ఒక 8 నెలల క్రితం విజయవాడ పోలీసులు ఒక బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ చేసి బయటకు పంపించాడు. బయటకు వచ్చిన కాడి నుంచి మళ్ళీ అతను తెలంగాణలోని చాలా పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా విజయవాడలో కొన్ని బళ్ళు, మన ఆంధ్రాలో కొన్ని బళ్ళు దొంగతనం చేయడం జరిగింది. మొత్తం ఇతను దొంగతనం చేసినటువంటి బళ్ళన్నీ కూడా ఒక 17 ఉన్నాయి. మ్యాక్సిమం స్కూటీస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా రికవరీ చేశాం. అవి ఎక్కడెక్కడ దొంగతనం చేశాడో ఆయా కన్సర్న్ పోలీస్ స్టేషన్ సిఎల్కేఎస్ఎల్ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇతను దొంగతనం చేసే విధానం బాగా రద్దీగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. దాని దగ్గర మారు తాళాలు ఉంటాయి, వాటితో ప్రయత్నం చేసి ఒకవేళ తాళం లేకుండా వేసుకుని పోతాడు. తాళం వేసుకుంటే మారు తాళాలు గుర్తుంటుంది, దాంతో తాళం తీసేసి దొంగతనం చేస్తూ ఉంటాడు. అయితే ఈ మధ్యకాలంలో ఇతని గురించి పోలీసులు వెతుకుతున్నారు, బయట ఏదైనా సెటిల్స్ అమ్మాలంటే దీన్ని కాగితంలో పట్టుకుంటారని చెప్పేసి ఇతను ఈ యొక్క గుంటూరు మాయా బజార్లో ఖాతా గీయడానికి ఇక్కడ డంప్ చేసుకుంటుంది విజయవాడ నుంచి. ఈరోజు మనకు సమాచారం రావడం, పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, ఈ బళ్ళని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో అత్యంత ప్రతిభ అంటే ఓన్గా మంచిగా చేసింది మన అక్కాశ శ్రీను, శ్యాము, ఇటువంటి ఆది, సుధాకర్, మా ఐడబ్ల్యూ గారందరూ కూడా కష్టపడి పనిచేయటువంటి జరిగింది. మీరు కూడా ఎస్పీగా తరఫున అభివాసింది. విజయవాడ మొట్టమొదటి పోలీసులు అరెస్ట్ చేశారు ఒకసారి 8 నెలల క్రితం బయట దొంగతనం. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి నేరాలు స్టార్ట్ చేశారు. మొత్తం కలిపి 9 లక్షల రూపాయలు కాస్త అనుకోండి. ఎస్, ఒక టాక్ మన ఇది ఉంది కదా మినీ లారీ, దాంట్లో తెచ్చుకొని డంప్ చేశాడు. డంప్ చేసుకొని ఈరోజు అంటే ఒకేసారి అక్కడ తీసుకెళ్తే ఇచ్చేస్తారు కదా. అందుకని అతను ఏంటంటే ఇక్కడికి ఆల్రెడీ ఒక మినీ లారీ తెచ్చుకొని ఆ చిన్న చెట్ల మధ్య పెట్టేసి ఈరోజు షిఫ్ట్ చేస్తున్నాడు. ఆ లోపల మనకు కొన్ని సమాచారం కావచ్చు వెళ్తా పట్టుకోండి. సోలో చాలా